సభ్య సభ్యసంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల గారులకు ఆంధ్రప్రదేశ్ మిత్రులారా ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత లేని దుర్మార్గమైన కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానం రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు సంవత్సరం నుండి అమలవుతున్న విషయం తెలిసిందే సిపిఎస్ రద్దుకై గతంలో ఏపీజేసి పెన్షన్ సాధన సమితి ఫ్యాప్టో సిపిఎస్ సంఘాలు మరియు కలిసొచ్చే సంఘాలతో అనేక ప్రాతినిధ్యాలు పోరాటాలు చేసిన విషయం తెలిసిందే గతంలో చేసిన పోరాటాల ఫలితంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాలను పొందడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సంకల్ప పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన నెలలోపు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు నెలలైనా అమల్లోకి రాలేదు సిపిఎస్ రద్దుకై ఇప్పటికే అనేకమార్లు ముఖ్యమంత్రి గారికి అధికారులకు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన అన్ని జిల్లాలో సిపిఎస్ రద్దుకై ఫ్యాప్టో ఏపీసీపీఎస్ యూఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మేరకు ఏపీజేఏసి సభ్య సంఘాలు తమ మద్దతును ప్రకటించాలని ప్రత్యక్షంగా పాల్గొనాలని లేఖ ద్వారా తెలియజేయుచున్నాం ఏపీజేసి భాగస్వామ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్ని జిల్లాలో తమ శాఖలకు తెలియజేసి సెప్టెంబర్ ఒకటిన ఫ్యాప్టో ఏపీసీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీ బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలుపుచూ విజయవంతం చేయాలని తెలియజేయడమైనది ఇట్లు బండి శ్రీనివాసరావు చైర్మన్ ఏపీజేసి జి ఉదయరాజు సెక్రటరీ జనరల్ ఏపీజేఈసి